నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా బృందావనం నేను కొత్త స్టాండ్స్ మీద పార్ట్స్ పెట్టేసి పాత స్టాండ్స్ని ఇలా మొత్తం రస్ట్ అంతా ఒక ఇనుప పళ్ళ బ్రష్తో నీట్గా కొట్టేసేసి క్లీన్ చేసి దానికి పెయింట్ వేసుకుని రెడీ చేసుకున్నానండి నా దగ్గర వైట్ పెయింట్ ఉండే దానితోటి ఇట్లా వైట్ పెయింట్ చేసి రెడీ చేసుకున్నాను పార్ట్స్ పెట్టేసుకున్నాను ఇలా రెడీ చేసుకొని ఈరోజు టాపిక్ అయితే మనం ఇంగు గురించి కదా నేను పాల ఇంగువా అని చెప్పి ఆయుర్వేద షాపుల్లో తెచ్చుకున్నానండి పాకిలో ఇది తెల్ల డబ్బాల్లో వస్తుంది జలం తేర్ డబ్బాల్లో ఇట్లో డూప్లికేట్ కూడా ఉన్నాయి అవి అంతగా పంచేవి అనమాట అడిగి తెచ్చుకోవాలి ఆయుర్వేద షాపుల్లో అయితే మనకు మంచి ఒరిజినల్ అవి వస్తాయి వీటిని ఈ ఇంగువని మనం కూరల్లో అది వాడుకోమనమాట ఈ పొలాల్లోకి రైతులకి మిద్ది తోటల మీదకి వాడుకోవటానికి బాగా యూజ్ అవుతుంది మెత్తగా ఉంటుందండి బాగా వాటర్లో కలుపుకోవటానికి అది వీలుగా ఉంటుంది దీ పా చల్లటి నీళ్ళల్లో కలిపే కంటే నీటిని గోరువెచ్చు కాకంటే కొంచెం ఎక్కువ వేడి చేసి మనం దాంట్లో బాగా పిసుకుత కలిపామంటే తొందరగా డైల్యూట్ అవుతుందన్నమాట పాలలాగా అనమాట అందుకే పాల ఇంగు అనమాట సో దానిలో మనకి ఎక్కువ పెస్ట్ ఉంటే కనుక పసుపు ఆవు మూత్రం కూడా కలుపుకొని అవైలబిలిటీని బట్టి కొంచెం ఒక స్పూను పసుపు ఒక పావు లీటరు అలా ఆవు మూత్రం ఒక ట్వంటీ లీటర్స్కి ఒక పావు లీటర్ అనమాట కలుపుకొని మనం మొక్కలకి పెస్ట్ని బట్టి ఎక్కువ ఉంటే ఆవు మూత్రం కలుపుకోవాలి ఈ పసుపు అది కొంచెం కలుపుకొని పుల్లటి మజ్జిగ నాలుగు రోజులు పులుసిన మజ్జిగని కలుపుకొని ఇలా మొత్తం డైల్యూట్ చేసి మనం స్ప్రేయర్లో పోసి కొట్టాలన్నమాట మొక్కలకి ఇంతేకాదు ఈ ఇంగుని మనం ఈ పసుపు ఆవు మూత్రం ఇవన్నీ కలపకుండా ఓన్లీ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలు మొదట్లో కూడా పోయొచ్చు అనమాట వీటి వల్ల మనకి మిల్లీ బగ్స్ మైట్స్ ట్రిప్స్ తెల్లదోమ అంటే బూడి తీగులు అంటే ఇవన్నీ కూడా ఈ పెస్ట్ అంతా కూడా పోతుందనమాట మనకి నేను వాడి చూశాను ఈ ఇది నేను రెండోసారి అనమాట వాడటం సో నాకైతే రిజల్ ఫస్ట్ టైంకే రిజల్ట్ బాగుంది కాకపోతే మనం ఒకటి రెండుసార్లు వాడామంటే ఫస్ట్ ఫ్రీగా ఉండొచ్చు అనమాట మొక్కకి పెస్ట్ వచ్చాక కొట్టడం కంటే పెస్ట్ రాకముందే కొట్టినందువల్ల ఇంగు వల్ల మనం ఎక్కువైనా తక్కువైనా ఇంగువ మొక్కకు వచ్చే ప్రాబ్లం ఏం లేదనమాట మిగతాదరు మందుల మందుల్లాగా కొంచెం ఎక్కువైతే మొక్క చనిపోవటం కానీ వడిలిపోవటం కానీ మాడిపోవటం కానీ అలా ఏం జరగదు అనమాట సో కలుపుకోవచ్చు కొంచెం ఎక్కువైనా తక్కువైనా సో నేను ఇలా స్ప్రేర్లో ట్వంటీ లీటర్ స్ప్రేయర్లో పోసి స్ప్రే చేసుకున్నాను మొక్క అడుగు భాగం వరకు తడిచే విధంగా మనం స్ప్రే చేసుకోవాలన్నమాట ఇది మొక్క మొదట్లో పోసినందువల్ల గ్రబ్స్ లాంటివి రూట్ రోట్ లాంటిది మనకి వంగలో వచ్చేటువంటి కాండం తెగులు అంటే కా కాయల పూతలో నుంచే పుచ్చొస్తుంది వంగలో పూత నుంచి వచ్చే పూతప్పుడు కూడా కొడితే స్ప్రే చేస్తే అటువంటి పెస్ట్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇవి వంగకి ఎక్కువ కొడుతున్నారు రైతులు వచ్చి మనం మిది తోటల్లో కూడా ఇలా వాడుకోవచ్చు అనమాట మనకి బీరా వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చు అండి ఇంగువ మంచి రిజల్ట్ ఉంటుంది నేను వాడుతున్నాను మీరు వాడి చూడండి అవి కూడా బాగా పూస్తాయి అన్నమాట ఫ్రూట్స్ అవి కూడా మంచి టేస్ట్లో అన్నమాట సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే